Hey friends, so ee roju nenu meeku ento ruchikaranga unde prawns masala along with kobbarannam ela tayar cheyalo chusi chupistanu. Chala simple process andi, chala easy ga ayipothundi, evvarana try cheyochu, taste matra adiripothund anamata. Definitely ga video last varaku chudandi and evvarana channel ki subscribe chesukopothe Lalita Krishna Vlogs ani search chesi channel ki subscribe chesukondi. So let's start the ingredients. Prawns 500 grams తీసుకోవాలి ఇలాగా వాష్ చేసినవి అలాగే ఆనియన్స్ ఒక రెండు పెద్ద సైజువి నెక్స్ట్ ఫైన్లీ చాప్ టొమాటోస్ అన్నమాట 2 తీసుకోవాలి ఇలాగా చిన్న చిన్నగా మంచిగా చాప్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ ఒక 4 తీసుకోవాలి స్పైస్ ప్రకారం అలాగే కొంచెం కరివేపాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి ఫ్రెష్ ది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కొంచెం కొబ్బరి పొడి ఇది ఫ్రెష్ కోకోనట్ అండి లేకపోతే డ్రై కోకోనట్ కూడా వాడుకోవచ్చు అన్నమాట అండ్ కొంచెం కర్డ్ కర్డ్ అన్న తీసుకోవచ్చు లేకపోతే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే మనం ప్రాన్స్ ని కొంచెం ఇలాగా ఉడకబెడదాం నేను ప్రాన్స్ అన్ని వాష్ చేసిన ప్రాన్స్ తీసుకున్నాను ఒక బౌల్ లో తీసుకున్న తర్వాత దానికి కొంచెం పసుపు యాడ్ చేశాను అలాగే కొంచెం ఆయిల్ అన్నమాట ఇలాగా మంచిగా బాయిల్ చేసుకోవాలి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి బాయిల్ చేసుకోండి దీని వల్ల ఆ ప్రాన్స్ లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా ఊజ్ అవుతుంది అండ్ ప్రాన్స్ కొంచెం గట్టిగా అయ్యి మనం తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట డ్రైన్ చేసిన తర్వాత ప్రాన్స్ ఇలా ఉంటాయి నెక్స్ట్ ఒక బౌల్ లో ఆయిల్ వేసుకోవాలి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ప్రాన్స్ నాన్ వెజ్ కర్రీ అంటే అవ మాత్రం ఆయిల్ ఉండాలి కదా దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే గ్రీన్ చిల్లీ ఒక చెక్క ఒక లవంగం ఒక లాచి అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసి కొంచెం salt కొంచెం పసుపు యాడ్ చేసి మంచిగా అవి మగా ఫ్రై అయ్యేంత వరకు మనం మగ్గనిచ్చాలి అన్నమాట ఆ తర్వాత ఏం చేస్తారు అంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు మంచిగా అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ చాప్ టొమాటోస్ అవి కూడా యాడ్ చేసి ఇలాగా ఫ్రై చేయాలన్నమాట సో చూస్తున్నారు కదా మంచిగా ఇప్పుడు ఏం చేద్దాం అంటే కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అలాగే కొంచెం గరం మసాలా పొడి ఇంకా కొంచెం ధనియాల పొడి కొంచెం జీరా పొడి అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా మనం ఈ ఆనియన్ టొమాటో పేస్ట్ ని ఇలాగా దగ్గరికి వచ్చేంత వరకు చేసిన తర్వాత మనం ప్రాన్స్ ని యాడ్ చేయాలన్నమాట ఇందాక ఉడకబెట్టుకున్న ప్రాన్స్ ని సో ప్రాన్స్ యాడ్ చేసి ఈ మిక్చర్ మొత్తాన్ని ఒక 4 టు 5 నిమిషస్ పాటు మంచిగా ఆ మసాలా గ్రేవీలో ఈ ప్రాన్స్ అన్ని ఉడికేంత వరకు మనం ఇలాగా తిప్పుతూ ఉండాలన్నమాట సో చూస్తుంటే కర్రీ అయితే చాలా బాగా అనిపిస్తుంది కొంచెం వాటర్ యాడ్ చేద్దాము మరి ఎక్కువ కాదు నేను ఒక 150 ml ఆఫ్ వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశాను అన్నమాట సో కర్డ్ ఉంటే కర్డ్ చిక్కటి కర్డ్ లేకపోతే క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి మంచిగా కర్డ్ క్రీమ్ యాడ్ చేసి ప్రాన్స్ అన్ని ఉడికిన తర్వాత ఇలాగా ఫ్రెష్ కోకోనట్ పౌడర్ యాడ్ చేయాలన్నమాట మీరు సో కోకోనట్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ప్రాన్స్ కర్రీకి ఒక రకమైన వేరే టేస్ట్ వస్తుంది లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేసుకోండి ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది సో అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత నూరూరించే ప్రాన్స్ మసాలా కర్రీ అన్నది చిటికలో రెడీ అయిపోయింది చాలా ఈజీ ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇది నా గ్యారంటీ సేమ్ ఇలాగే తయారు చేస్తానన్నమాట నెక్స్ట్ ఏం చేద్దామంటే కొబ్బరన్నానికి మనం కొబ్బరి పాలు తీసుకుందాం ఇవి ఫ్రెష్ కోకోనట్ మిల్క్ అన్నమాట అలాగే ఒక బాస్మతి రైస్ 4 కప్స్ దీనిలో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి అండ్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కూడా కావాలన్నమాట అలాగే కొన్ని జీడిపప్పు సో దీన్ని నేను ఇన్స్టా పాట్ లో తయారు చేస్తున్నాను ఫస్ట్ దానికోసం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని ఒక చెక్క లవంగ కొంచెం జాపత్రి అవన్నీ యాడ్ చేసి షాజీరా అవన్నీ నేను మీకు యాడ్ చేయలేదు బట్ యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలాచి మీరు దంచి వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి ఒక 4 ఇలాచి అన్నమాట ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్
తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలన్నమాట ఈ ఆనియన్ గ్రీన్ చిల్లీ మిక్చర్ కి. సో ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మెంట్ కూడా యాడ్ చేశాను నేను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందు తీసుకున్నాం కదా ఫ్రెష్ కోకోనట్ మిల్క్, ఆ కోకోనట్ మిల్క్ ని ఇందులో యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఒక్క బాయిల్ వచ్చేంత వరకు ఈ కోకోనట్ మిక్చర్ ని బాయిల్ చేయాలన్నమాట. అంతే అయిపోయింది. సో రైస్ అలాగే నానబెట్టుకున్నాము, ఆ నానబెట్టుకున్న రైస్ లో ఈ కోకోనట్ మిల్క్ ని మీరు ఇలా యాడ్ చేయాలి. సాల్ట్ అన్నది యాజ్ యూజువల్ కొంచెం సాల్టీగా ఉండేటట్లు మనం చూసుకోవాలన్నమాట. సో మన కొబ్బరి అన్నంకి మిక్చర్ రెడీ అయిపోయింది. సో ఈ మిక్చర్ ని తీసుకుని మనం ఇన్స్టా పాట్ లో పెట్టుకోవాలి. ఇన్స్టా పాట్ లో 12 మినిట్స్ రైస్ మోడ్ ఆన్ చేస్తే చూస్తున్నారు కదా ఎంత కమ్మగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. సో ఇది ఎప్పుడు చేసినా ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందండి కొబ్బరి అన్నం అన్నది, దానిలో అసలు తేడానే రాదు. అండ్ ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది కనుక ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అన్నది వీడియో రూపం ఈ వీడియోకి అటాచ్ చేయండి. డెఫినెట్ గా ఈ వీడియో మీకు నచ్చింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే వీడియోకి అడగండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.